జగన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల ఆస్తులు కొల్లగొడుతూ ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టేస్తున్నావు కదా. అమెరికాలో డాలస్ నగరంలో కూడా తెలుగు ప్రజల ఆస్తులు ఉన్నాయి. ఇక్కడ నేను చూపిస్తున్నాడు, నా వెనక పెద్ద బిల్డింగ్ ఉంది. ఈ బిల్డింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించిన దుష్యంత్ రెడ్డి అనే ఒక తెలుగువాడి ఆస్తిది. ఇది కనుక నువ్వు తాకట్టు పెట్టుకున్నావు అనుకో, 600 మిలియన్ల అమెరికన్ డాలర్లు నీకు చేతికి వస్తాయి జగన్ రెడ్డి. ఇదో మొత్తం కలిపి 1200 అపార్ట్మెంట్లు ఉంటాయి. ఒక్కొక్క అపార్ట్మెంట్ వచ్చేసి $1 మిలియన్. ఈ 1200 అపార్ట్మెంట్లు కనుక నువ్వు తాకట్టు పెట్టావనుకో, సగానికి సగం $600 మిలియన్ వస్తాయి జగన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆస్తులు కొల్లగొట్టే బదులు, ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టే బదులు, నీ పార్టీ కార్యకర్త, నీ పార్టీ సానుభూతి పరుడు ఆస్తి తాకట్టు పెట్టుకున్నావు అనుకో, భలే ఉంటుంది జగన్ రెడ్డి, ఒకసారి ట్రై చేయి. జగన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల ఆస్తులు కొల్లగొడుతూ ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టేస్తున్నావు కదా. అమెరికాలో డాలస్ నగరంలో కూడా తెలుగు ప్రజల ఆస్తులు ఉన్నాయి. ఇక్కడ నేను చూపిస్తున్నాడు, నా వెనక పెద్ద బిల్డింగ్ ఉంది. ఈ బిల్డింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించిన దుష్యంత్ రెడ్డి అనే ఒక తెలుగువాడి ఆస్తిది. ఇది కనుక నువ్వు తాకట్టు పెట్టుకున్నావు అనుకో, 600 మిలియన్ల అమెరికన్ డాలర్లు నీకు చేతికి వస్తాయి జగన్ రెడ్డి. ఇదో మొత్తం కలిపి 1200 అపార్ట్మెంట్లు ఉంటాయి. ఒక్కొక్క అపార్ట్మెంట్ వచ్చేసి $1 మిలియన్. ఈ 1200 అపార్ట్మెంట్లు కనుక నువ్వు తాకట్టు పెట్టావనుకో, సగానికి సగం $600 మిలియన్ వస్తాయి జగన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆస్తులు కొల్లగొట్టే బదులు, ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టే బదులు, నీ పార్టీ కార్యకర్త, నీ పార్టీ సానుభూతి పరుడు ఆస్తి తాకట్టు పెట్టుకున్నావు అనుకో, భలే ఉంటుంది జగన్ రెడ్డి, ఒకసారి ట్రై చేయి. జగన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల ఆస్తులు కొల్లగొడుతూ ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టేస్తున్నావు కదా. అమెరికాలో డాలస్ నగరంలో కూడా తెలుగు ప్రజల ఆస్తులు ఉన్నాయి. ఇక్కడ నేను చూపిస్తున్నాడు, నా వెనక పెద్ద బిల్డింగ్ ఉంది. ఈ బిల్డింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించిన దుష్యంత్ రెడ్డి అనే ఒక తెలుగువాడి ఆస్తిది. ఇది కనుక నువ్వు తాకట్టు పెట్టుకున్నావు అనుకో, 600 మిలియన్ల అమెరికన్ డాలర్లు నీకు చేతికి వస్తాయి జగన్ రెడ్డి. ఇదో మొత్తం కలిపి 1200 అపార్ట్మెంట్లు ఉంటాయి. ఒక్కొక్క అపార్ట్మెంట్ వచ్చేసి $1 మిలియన్. ఈ 1200 అపార్ట్మెంట్లు కనుక నువ్వు తాకట్టు పెట్టావనుకో, సగానికి సగం $600 మిలియన్ వస్తాయి జగన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆస్తులు కొల్లగొట్టే బదులు, ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టే బదులు, నీ పార్టీ కార్యకర్త, నీ పార్టీ సానుభూతి పరుడు ఆస్తి తాకట్టు పెట్టుకున్నావు అనుకో, భలే ఉంటుంది జగన్ రెడ్డి, ఒకసారి ట్రై చేయి.